हाय एवरीवन वीडियो लो एकादशी अंटे एंटी तुली एकादशी अंटे एंटी आषाढ़ वच्चे एकादशी तुली एकादशी का एंदुकु पूजिस्तारु अने विवरालु तेलुसुकुंदाम अलागे प्रति ओक्करिकी तुली एकादशी शुभाकांक्षलु तेलियजेसुकुंटू मी वंटरी अनिवेशी यूट्यूब चैनल की सपोर्ट चेस्तारनी कोरुकुंटू इंका पूर्ति विवरालु इप्पुडु तेलुसुकुंदाम ముందుగా మనం ఏకాదశి అంటే ఏంటో తెలుసుకుందాం అసలు ఏకాదశి అంటే 11 అని అర్థం అండి మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు వీటిని కలిపి పని చేయించే అంతర్యేంద్రమైన మనసుని వీటన్నిటిని కలిపి 11 గా వర్ణిస్తూ ఉంటారండి ఈ 11 ని ఒకే ఏకోన్మాదంగా ఒకే స్థిరత్వంగా పని చేయిస్తూ జ్ఞానింప చేసే సమయాన్నే ఏకాదశి అని అంటారండి ఇంకా తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయండి అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మాత్రమే తొలి ఏకాదశిగా పిలుస్తుంటారు ఆ రోజునే పూజలు ఆచరిస్తుంటారు దీనిని శయన ఏకాదశి అని హరివాస రమణి ఏకాదశి అని పేరాల పండుగని ప్రాంతీయ భావజాలను బట్టి అనేక పేర్లతోటి దీన్ని పిలుస్తూ ఉంటారండి ఇంకా తొలి ఏకాదశిని ఈ రోజున ఎందుకు చేసుకుంటారంటే క్షీరాద్రిపై ఇదే రోజున మహావిష్ణువు శయనించిన రోజుగా దీన్ని తొలి ఏకాదశిగా వర్ణిస్తూ ఈ రోజుని తొలి ఏకాదశి అని అంటారండి ఈ తొలి ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది మీద 4 నెలల పాటు శయనించారని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి అయితే ఈ తొలి ఏకాదశి రోజు నుంచి ఎన్నో మంచి గడియలు ఎన్నో మంచి రోజులు ఎన్నో పండుగలని ఈ తొలి ఏకాదశిని తీసుకువచ్చి ప్రజలకి మంచి గడియలను తీసుకొచ్చిందని తొలి ఏకాదశి అపరమార్థం అండి అయితే ఈ ఎంతో మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఈ తొలి ఏకాదశి రోజున చతుర్మాస దీక్షని ప్రారంభిస్తూ ఉంటారండి ఇంకా శయనం అంటే పవలించడం అండి అంటే మహావిష్ణువు క్షీరాద్రిపై నిద్రించు సమయం అంటే విశ్రాంతి తీసుకున్న సమయంగా మనం దీన్ని వర్ణించడం అన్నమాట ఇంకా హిందువులు ఈ రోజును ఎంతో ప్రత్యేకమైన రోజుగా ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారండి ముఖ్యంగా మహిళలు ఈ రోజుని ఎన్నో పూజలు చేసి ఆ మహావిష్ణువుకి నైవేద్యాలు సమర్పించి ఉపవాసాలు జాగరాలు చేసి భక్తి శ్రద్ధలతోటి పూజలు ఆచరిస్తూ ఉంటారండి ఇంకా తొలి ఏకాదశి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదండి నిజంగా తొలి ఏకాదశి అంత ప్రాముఖ్యమైన రోజు అండి హిందువులకి అయితే మనం అంత క్లుప్తంగా చెప్పకపోయినప్పటికీ కూడా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం చేశాను మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒంటరి అన్వేషణ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి మరొకసారి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ ఒంటరి అన్వేషి మరో చక్కని వీడియోతో మీ ముందుకు వస్తాడు జై హింద్